తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. అడవి దేవులపల్లి మండలం చిట్యాల వద్ద మంత్రిని బాలనేపల్లి చిట్యాల గ్రామస్తులు అడ్డుకున్నారు. టైల్ పాండ్ ప్రాజెక్టులో నిర్వాసితులుగా మారిన తమకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదని అడ్డగించారు. తమకు నష్టపరిహారం చెల్లించకపోవడం సహా ఇతర సమస్యలను పరిష్కరించలేదన్నారు. తాగునీటి సౌకర్యం కూడా లేదని, ఇళ్లలోకి పాములు విషపురుగులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. అడవి దేవులపల్లి మండలం చిట్యాల వద్ద మంత్రిని బాలనేపల్లి చిట్యాల గ్రామస్తులు అడ్డుకున్నారు. టైల్ పాండ్ ప్రాజెక్టులో నిర్వాసితులుగా మారిన తమకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదని అడ్డగించారు. ఇక తమకు నష్టపరిహారం చెల్లించకపోవడం సహా ఇతర సమస్యల్ని పరిష్కరించలేదని అన్నారు. తాగునీటి సౌకర్యం కూడా లేదని, ఇళ్లలోకి పాములు విషపురుగులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్. పవన్, నల్గొండ జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. అడవి దేవులపల్లి వద్ద దున్నపోతుల లిఫ్ట్ ఇరిగేషన్ ఆ సందర్శనకు వెళ్లారు. ఆ సందర్శనకు అనంతరం కూడా తిరుగు ప్రయాణంలో మంత్రి ఉత్తమ్ ను బాలెండ అదేవిధంగా చిట్యాల గ్రామస్తులు అడ్డుకోవడం జరిగింది. దీంతో అక్కడ అంటే మంత్రి ఉత్తమ్ కారు దిగకుండా వెళ్తున్నటువంటి క్రమంలో ఒకసారిగా ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రి ఉత్తమ్ కారుని ఆపే ప్రయత్నం చేశారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కిందికి దిగడం జరిగింది. ఆందోళన కారణంలో అక్కడ ఉజ్జగించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే టైల్ ప్లాంట్ ప్రాజెక్ట్ కింద నిర్వాసితులైన తమకు ఇంతవరకు ఇల్లు నిర్మిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఇంతవరకు కూడా హామీ నెరవేర్చకపోగా తమ సమస్యలు పరిష్కరించడం లేదని కూడా బాధితులైతే ఆరోపిస్తున్నారు. అయితే తమకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా తమకు ఇళ్ల నిర్మాణంతో పాటు నష్టపరిహారం మంజూరు చేయాలని కూడా వారు డిమాండ్ అయితే వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు కనీసం తమ గ్రామంలో తాగునీరు కూడా అందించడం లేదని కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇళ్లలో అంటే అక్కడ పరిసర ప్రాంతాలలో సంబంధించి తమ ఇంట్లోకి పాములు తేళ్లు వస్తున్నాయని, ఇటువంటి సమస్యలను గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలను మొత్తం కూడా మంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న తమను అడ్డుకుంటున్నారని కూడా ఇటు బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే బాధితులతో మాట్లాడకుండా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లడంపై కూడా బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే మాత్రం ఈ సమస్యలను మొత్తం కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందోళన అయితే విరమింపజేశారు. పవన్, అయితే కిరణ్, మొత్తం ఈ టైల్ పాయింట్ ప్రాజెక్ట్ వల్ల ఆవాసం కోల్పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ లెక్కలు ఏమైనా మంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? దీనిపై మంత్రి అంటే ఈ రోజు స్పందించకపోయినా మళ్ళీ భవిష్యత్తులో అయినా దీనిపైన వారికి అది కలిగించే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతి ప్రాజెక్టు గత 2 రోజులుగా కూడా ఏవైతే ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, లిఫ్ట్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు మొత్తం కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనులు మొదలుపెట్టి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులను మొత్తం కూడా సందర్శిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం డిండి ప్రాజెక్టును కూడా సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా మల్లన్న సాగర్ అక్కడ ఏదైతే పరిహారం ఇచ్చారో ఇక్కడ కూడా అదే ఇవ్వాలంటూ కూడా ఇటు డిండి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి బాధితులు కూడా ఇటు మంత్రికి విన్నవించుకున్నారు. అయితే ప్రతి బాధితునికి న్యాయం చేస్తాం, ఎవరు కూడా అన్యాయం చేయకుండా కూడా నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో అందరికీ న్యాయం చేస్తామని కూడా ఇప్పటికే ఉత్తమ్ కూడా బాధితులకు భరోసా ఇచ్చారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమకు ఏదైతే టైల్ ప్లాంట్ కింద తమ భూములు కోల్పోయినటువంటి అంటే త్యాగం చేసిన తమకు అన్యాయం చేశారని కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడం జరిగింది. వారు సంబంధించినటువంటి పూర్తిగా బాలెంలో అదేవిధంగా చిట్యాలకు సంబంధించినటువంటి ఎక్కువ గిరిజనులు ఉన్నారు. వారు చాలా భూములు కోల్పోయిన అంటే వ్యవసాయాన్ని జీవనాధారంగా తీసుకున్న తమకు భూములు కోల్పోయాయని, కనీసం భూములు
నష్టపరిహారం మార్కెట్ ప్రకారం రేట్ ప్రకారం నష్టపరిహారం ఇవ్వకపోగా ఇల్లు నిర్మిస్తానని హామీ ఇచ్చారు, కానీ ఆ హామీ విస్మరించారని కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా వారు ఆరోపణలు చేశారు. అయితే ఈ ప్రభుత్వంలోనైనా తమకు న్యాయం చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు. ఈ వీరి సంబంధించినటువంటి దాదాపు 100 మంది రైతులకు సంబంధించినటువంటి వినతులు తీసుకున్నటువంటి బద్దుల లక్ష్మారెడ్డి మంత్రి ఉత్తప్పు దృష్టికి తీసుకెళ్లి అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కూడా ఆందోళనకారులు ఆందోళన విరమించారు. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.